మీకు ఏం కావాలి సార్ టీ-షర్ట్స్ ఆ ప్యాంట్స్ ఆ హలో జీన్స్ ఆ వాట్ ఆర్ బీయింగ్ వెళ్ళి పని చూసుకోవాలి ఇప్పుడు ఎలా చూస్తుంది ఎలా చూస్తుందా చూడతా చూస్తుందా చూస్తుందా చూడవా ఇది తోటలు బట్టల మీద పడిపోయింది చూస్తుందా చూడతా అజయ్ ఓ హాయ్ వాట్ ఎ సర్ప్రైజ్ శృతి గారు మీరండి ఇక్కడ ఏ రాకూడదా రాకూడదని కాదు మీరు అదేనండి నా చెల్లెలు నా సిస్టర్ దానికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందని దాని ఫీలింగ్ అందుకే షాపింగ్ వచ్చాను అఫ్ కోర్స్ నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి ఓన్లీ బట్టలు మాత్రమే కదండి ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తాను యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందని దాని ఫీలింగ్ ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు యూనో అదంతా బై బర్త్ రావాలండి సెలెక్షనే కాదు మీరు చాలా బాగా మాట్లాడతారు అవన్నీ బై బర్త్ రావాలంటారు రైట్ ఏంటండి వావ్ శృతి గారు మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుంది నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు నేను షాపింగ్ చేసుకుని వస్తాను బాయ్ కుమార్ హాయ్ నేను షాపింగ్ వచ్చాను ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది బ్లూ కలర్ నీకెలా తెలుసు ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు నీకు చెప్పాను కదా తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను ప్లీజ్ ప్యాక్ దిస్ డ్రెస్ వావ్ శృతికి నా టేస్ట్ నచ్చింది అంటే నా లవ్ సక్సెస్ ఏంట్రా వీనికి నీ భరాయించలేను అర్జెంట్ రూమ్ చేంజ్ అయిపోయి అన్నా ఒరే ఓర్రు ఉప్పెక్కుపోయిందని కూర బారేసుకుంటావా కొంచెం ఫినాయిల్ కలిపి అదే పామాయిల్ కలిపి మేనేజ్ చేసుకుంటావా లేదా నేను మేనేజ్ చేస్తాను అజయ్ అరే అజయ్ శంకరన్న ఎంత మంది నువ్వు వచ్చి అవునులే మ్యూజిక్ ఆఫీస్ నచ్చిన కుప్పకెంతలేసేవాడికి నేను వచ్చిన సంగతి అడిగి తెలుసు సారీ శంకరన్న మంచి డాన్స్ మూడ్ లో ఉన్నాను ఏం మూడో ఏంటో వాడిని చూడు ఒకసారి బాండీ లేసిన వంకాయలాగా ఎలా కమిలిపోయాడు అయినా మనం చదువుకోనికుండా ఈ తిరణ డాన్స్ ఏంట్రా శంకరన్న రేపు కాలేజ్ ఫేర్వెల్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా డాన్స్ కి అమ్మాయిలు పడిపోతారు కదా శృతిని ఫ్లాట్ చేస్తా సారీ అన్న ఆల్ రైట్ అయినా ఈ బుర్ర తొక్కులకు అమ్మాయిలు ఫ్లాట్ ఎవరు మరి ఏం చేయాలి శంకరన్న చెప్తారు కదా నువ్వు చదువుకోరా నువ్వు చెప్తాను పదా మరి హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుచర్ ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాలెంట్ షో ఈ రోజు మన కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్న రకరకాల టాలెంట్స్ ని మనం చూడబోతున్నాం ముందుగా జాన్ డాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా నెక్స్ట్ మన కాలేజ్ లో బ్రిలియంట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ స్వామి తన విజయ రహస్యం మీకు చెప్తాడు సో హియర్ స్వామి నమస్కారం మనందరం 24 గంటలు బాగా చదువుకొని ఇంట్లో మంచి మాటలు మీరు ఎందుకుంటారు విన్న కర్మ కర్మ ఒక్క నిమిషం నెక్స్ట్ మీ అందరిని ఉర్రు తొలగించడం కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ బై అజయ్ పట్టణం ఇది ఒక వింత పట్టణం డబ్బున్న వాళ్ళకి ఆకలి ఉండదు ప్రేమ ఉన్న వాళ్ళకి ప్రేయస్ ఉండదు శంకరనా ఇక్కడ ఉన్నావా నేను హాస్టల్ అంతా వచ్చాను
అంత నీవలేరా, అంత నీవలే. శంకరన్న నా శృతి వస్తుంది, శంకరన్న నా శృతికి గుడ్ మార్నింగ్ చెప్పాను, శంకరన్న మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, శంకరన్న నేను తను కలిసి కాఫీ తాగాం, శంకరన్న శృతి ముందు వస్తుంది, శంకరన్న శృతి వెనకాల వస్తుంది. ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసావు కదరా. ఫ్లాష్ బ్యాకా? ఏంటి శంకరన్న? నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను, కానీ చెప్పలేకపోయాను. మా నాన్న చాలా స్ట్రిక్ట్, నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు, అమ్మాయిని చూస్తే తప్పు, బార్లో కూర్చుంటే తప్పు, తప్పు తప్పు తప్పు, తప్పు మీద తప్పు చాలా చేసాడు. అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని చెప్పేశావా? లేట్ అయిపోయింది, పెళ్ళైపోయింది. నా ప్రేమను మనసులో చంపేసుకున్నాను. మా నాన్న పెద్ద జమీందారు తెలుసా, మేము ఐదుగురు అన్నదమ్ములం, కంబైన్డ్ ఫ్యామిలీ, 100 ఎకరాల పొలం, బగారు రిచ్. కానీ నేను స్టిల్ హెడ్ కుక్. ఎందుకు చెప్పు? నేను ప్రేమించిన అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది, 3 పిల్లలు, 3 హాయిగా సంసారం చేసుకుంటుంది. అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం, ఆయిల్లే ఆయిల్లే అమ్మాయిది. రోజు పిల్లల్ని స్కూల్లో తీసుకెళ్తుంటుంది, దూరంగా చూస్తాను ఆనందం. స్టిల్ నా ప్రేమను అమ్మాయి చెప్పలేదు, ఆ అమ్మాయి నన్ను ఆగలేదు. ఎందుకు లేదా ఏదో ఫ్లాష్ బ్యాక్లు నావి దరిద్రం. నానా ఏంట్రా నీ బాధ? శంకరన్న, శృతి నాకు ఈరోజు టోపీ, ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది, అంటే లవ్వే కదా. టోపీ వాచ్? అరే ఆ అమ్మాయి దీనికి టోపీ పెట్టి నీ టైం బాగాలేదని వాచ్ ఇండైరెక్ట్గా ఇచ్చింది. శంకరన్న, అరే ఈ గర్ల్స్ ఉన్నారే గర్ల్స్, ఫుల్లీ లోడెడ్ గన్స్. ఏంటన్నా నువ్వు అనేది? ఏం లేదు, ఏదో సరదాగా అన్నాను. ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయకు, నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో వెరీ హ్యాపీ, నో అంటే నో ప్రాబ్లం. ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువును లవ్ చేయడం మొదలెట్టు, సరేనా? నమ్మంది ఇలా ఇంకా టైం వేస్ట్ చేయకు, నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు నాలా తయారైపో. చెప్పేస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఏయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? ఏయ్ నేను లవ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్పు. అలా బఫూన్లా చేస్తావేంట్రా, బఫూన్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్ హాఫ్ లక్ కాదు, ఫుల్ లక్ కావాలి నాకు. బెస్ట్ ఆఫ్ ఫుల్ లక్. వెళ్ళి పాల్లో అయి పడుకో. ఇప్పుడు బుద్ధి అని మార్చు, లేదా రూమ్ అయినా మార్చు,